దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లక్డీ కపుల్ ప్రఖ్యాతమైన ఐఐఎంసి కాలేజీలో ఉన్నాము ఈ కాలేజీ ప్రిన్సిపల్ కూర రఘువీర్ గారిని కలవబోతున్నాము మీడియా న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ప్రజలందరూ విద్యార్థులందరూ యువత ఎట్లా దేశభక్తితో ఉండాలి దేశాభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలి ముఖ్యంగా డిఫెన్స్ లో చేరి దేశ రక్షణకు ఎలా కృషి చేయాలి మాటల్లో విందాం నా పేరు కూర రఘువీర్ నేను ఇండియన్ ఇన్స్టిఫ్ మేనేజ్మెంట్ కామర్స్ లో చేరి నలభై మూడు ఏళ్ళు కంప్లీట్ చేశాను పంతొమ్మిది వందల ఎనభైలో లో చేరాను రెండు వందల తొమ్మిదిలో ప్రిన్సిపాల్ అయ్యాను వి మీడియా శ్రీధర్ గారికి మా శుభాకాంక్షలు దాదాపు ఎన్నో రోజుల నుంచి శ్రీధర్ గారితో పరిచయం ఉంది వీరు వి మీడియా స్థాపించి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరిపి ఎంతో మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి నా తరఫున మా సంస్థ తరఫున శుభాకాంక్షలు నేటి యువత దేశభక్తి గురించి అడిగారు నేటి యువతలో దేశభక్తి సన్నగిలిందేమో అని అనిపిస్తున్నాయి సన్నగిలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఎన్నో ఆవకేషన్స్ వచ్చాయి ముందు మీడియా లేదు స్మార్ట్ ఫోన్ లేదు ఫేస్బుక్ లేదు వాట్సాప్ లేదు పూర్వకాలంలో చాలామంది ప్రతి ఇంట్లో ఒక దేశభక్తుడు వచ్చేది ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడాలంటే చాలా మందిలో సన్నగిలుతుంది ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని నింపే ఆవశ్యకత ఉంది దీనికి ఒక టీచర్ మాత్రమే చేయగలడు దీనిని నేను తూచా తప్పకుండా అనుసరిస్తున్నాను మా విద్యార్థులందరూ కూడా దేశభక్తిని సంబంధించిన కార్యక్రమాలు దేశభక్తిని ప్రేరేపించే కార్యక్రమాలను దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం గత ఆగస్ట్ లో మన కాలేజీ నుండి నెక్లెస్ వరకు ఏకత రన్ అని తీసాము అందులో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మేము హైదరాబాద్ ఆర్యవైశ్య పట్టణ సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఫిఫ్టీన్త్ ఆగస్టు నిర్వహించాం ఈ కార్యక్రమంలో మా మాజీ ప్రిన్సిపాల్ శ్రీ పి పూర్ణచంద్రరావు గారు విద్యార్థులను ఉద్దేశించి దేశభక్తి ముఖ్య ఉద్దేశం గురించి దేశభక్తి అంటే ఏంటి ఎలా దేశభక్తిని మనం పెంపొందించుకోవాలి అటువంటి వాటి గురించి చాలా బ్రహ్మాండంగా విద్యార్థులకు హితబోధ చేశారు అదే కాకుండా మా కాలేజీలో దేశభక్తి ని ఎట్లా పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ రోజుల్లో చాలామందికి మన నేషనల్ సాంగ్ నేషనల్ యాంతమ్ తెలియదు కానీ మా కాలేజీలో ఈ రెండు పాడంది క్లాస్లకు వెళ్ళరు పిల్లలు ప్రతిరోజు అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీలో వందే మాత్రం పాడాలి జనగణనం పాడాలి ఈ రెండు పాడిన తర్వాతనే విద్యార్థులు క్లాస్కి వెళ్తారు అంటే నా యొక్క చిరు ప్రయత్నం ఇది చూద్దాం ఎంతమంది దేశభక్తి గురించి ఆలోచిస్తారు ఇదే విధంగా ప్రతి కాలేజీలో కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదున్నా ఇది మ్యాండేటరీ చేయాలి ప్రతి కాలేజీలో వందే మాత్రం జరగనమాన అట్లీస్ట్ ఐదు నిమిషాలునన్న స్టూడెంట్ ఆ దేశాన్ని గురించి ఆలోచిస్తాడు ఇది కంపల్సరీ చేయాలి నా విజ్ఞప్తి రెండు ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది మాత్రం మాండేటరీ చేయాలి చేయడం మూలంగా ఉన్న ఐదు నిమిషాలు వాడు స్టూడెంట్ దేశాన్ని గురించి ఆలోచిస్తుంటాడు ఈ ముఖ్య ఉద్దేశం అదే స్కూల్ కావడంతో ఈ వందే మాత్రం జరగన మానేస్తారు అందరూ ఇంటర్లో ఉండదు ఇంటర్లో ఓన్లీ ఏంటంటే ఐసెట్ ఎంసెట్ ఇవే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దేశాన్ని గురించి ఆలోచించే సమయం చాలా తక్కువ సో అట్లీస్ట్ డిగ్రీకి వచ్చినప్పుడు ప్రతి డిగ్రీ కాలేజీలో ప్రతి ఇంటర్ కాలేజీలో కూడా ఈ వందే మాత్రం అన్నది మ్యాండేటరీ చేయాలి ఈ మ్యాండేటరీ చేయడం మూలంగా పిల్లలకు కొద్దో గొప్ప దేశభక్తి అంటగడుతుంది ఇది నా ముఖ్య ఉద్దేశం ఈ జనగణమన వందే మాత్రం గురించి అంతేకాకుండా దేశభక్తిని పెంబందించి ఎన్నో కార్యక్రమాలు కాలేజీలో నిర్వహించాలి ఈరోజు పంద్రా ఆగస్టు చెప్పిన మొక్కుబడి పండుగలు అయిపోయాయి ఆ రెండు రోజులు తప్పితే మిగతా మూడు వందల అరవై మూడు రోజులు దేశాన్ని గురించి ఆలోచించే రోజులు పోయాయి అందుకే నేను చాలా మటుకు అంటాను ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు హాలిడే ఇవ్వద్దు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు హాలిడే ఇవ్వద్దు ఆ రెండు రోజులు మ్యాండేటరీ అందరూ ప్రెజెంట్ కావాలి పిల్లలు ప్రెజెంట్ కావాలి టీచర్స్ కూడా ప్రెజెంట్ కావాలి దేశభక్తిని పెంపొందించాలంటే ఒకటే ఒక ఆయుధం అది టీచర్ టీచర్ ద్వారానే దేశభక్తిని మనము ఇంజెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్లో సో ఈ విధంగా ఈ రోజుల్లో చాలా మటుకు చూస్తున్నాం ఏదో జగిత్యాలలో వాళ్ళ ఒక ఏరియా ఉంది జగిత్యాలు అనుకుంటున్నా రోజు ఉదయం ఆ సరుకుల్లో మైక్ ద్వారా జనగణమడ పాడతారు ఆ పాడినంత సేపు ట్రాఫిక్ మొత్తం ఆపేస్తాడు ఇటువంటి ఈ సర్కుల్ ఇన్స్పెక్టర్స్ మనకు కావాలి ఎందుకంటే ఆ రెండు నిమిషాలన్నా వాడు దేశం గురించి ఆలోచిస్తాడు అక్కడ ఉన్నవాడు జనగణన పాడినా కానీ వందే మాత్రం పాడినా కానీ ఆ రెండు నిమిషాల్లో మూడు నిమిషాలు కానివ్వండి ఆ దేశం గురించి కాన్సన్ట్రేషన్ పెడతాడు అదే ముఖ్య ఉద్దేశంతో దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి రోజు ప్రేయర్ చేయిస్తాను పిల్లలకు నేను తప్పనిసరిగా వాడు లేట్ వచ్చినాక స్టూడెంట్ గేట్ బయట మళ్ళీ పాడిస్తాను రెండోసారి పాడించే కానీ క్లాసులకు అలవ్ చేయను ఈ విధంగా నేను నా షాయశక్తుల దేశభక్తిని పిల్లలకి చెప్పాలని కృషి చేస్తున్నాను ఇందులో నేనే కాదు మా తోటి సహ ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు చేదోడు బాధోడుగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా నా తరఫున వారికి ధన్యవాదాలు దాదాపు ఒక పదహారు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు కాలేజీ నైన్టీన్ సెవెంటీ త్రీలో బీకామ్ ఆనర్స్ కోర్స్ తోడే స్టార్ట్ అయింది తర్వాత బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీబీఏ బీఎస్సీ అండ్ ఎంకామ్ యాడ్ చేశాము ఇప్పుడు దాదాపు పదహారు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు కాలేజీలో